రేవంత్ నన్ను నేను సోనియా గాంధీని వ్యక్తిగతంగా దూషించిన అని అన్నావు. ఎక్కడ దూషించినో చూపెట్టు. రెండోది, ఈ వీడియో నీకు అంకితం చేస్తున్నాను. ఇందులో అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో ఫస్ట్ ఉన్నాయనని మీరందరూ గుర్తుపడతారు. సెకండ్ ఉన్నాయన నా ఫ్రెండు, నా చిన్ననాటి మిత్రుడు, కాంగ్రెస్ భక్తుడు, మా నాన్నగారు ఫాలోవర్. ఇక రేవంత్ రెడ్డి వాడిన భాష నా తల్లి పాల గురించి, నా తండ్రి గురించి, ఇవన్నీ కూడా దానికి రేవంత్ రెడ్డికి వదిలేస్తున్నా, ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారు సోనియా గాంధీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి వినండి. దాని తర్వాత నా మిత్రుడు ఏం మాట్లాడిండో వినండి. రేవంత్ రెడ్డి, నా తండ్రి కూడా పార్టీ మారిండొచ్చు. నా తండ్రి పార్టీ వీక్ అయితే మారలే. నా తండ్రిని పార్టీలకి ఎల్లగొట్టిండ్రు. నేను చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టలేదు కదా. పార్టీ వీక్ అయినందుకు వారిపోయాను తెలుగుదేశంలోకి. సరే, అవన్నీ వదిలేసే గాని ఈ వీడియో చూడు. నా తల్లిపాలు నాకేం సంస్కృతి నేర్పింది, నీ తల్లిపాలు నీకేం సంస్కృతి నేర్పింది తెలుస్తుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని, ఏ పార్టీ గాని అందులో పనిచేసినాక పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు. నేను నాకు నా లోపల జాతీయత భావం ఉన్న, హిందుత్వం నరనరాలు ఉన్న, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అది ఇంప్లిమెంట్ అవుతుంది దేశంలో అన్న నమ్మకంతో నేను వచ్చిన. నాకు భరోసా పోతే నేను రాజకీయాలు వదిలేస్తా. భారతీయ జనతా పార్టీని వదిలేసి వేరే పార్టీలకు పోను, రాజకీయాలు వదిలేస్తా. నీ లెక్క నాకు స్కాములు చేయాల్సిన అవసరం లేదు, సంచులు మోయాల్సిన అవసరం లేదు, ఓని పోయి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొనాల్సిన అవసరం లేదు. నా జాగాల బ్రహ్మాండంగా పార్టీని పెంచుకుంటా, ప్రజల మధ్యలోకి పోయి ఎన్నికలు గెలిచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తా. నన్ను ఇంకోసారి వార్డు మెంబర్ గెలో, అది గెలో, ఇది నీకు దమ్ముధైర్యం ఉంటే ఇందూరు గడ్డ మీదకి రా. ఎప్పుడు వస్తావు రా. ఇందూరు గడ్డ బిడ్డ బీజేపీ అడ్డ. ఇది ఇప్పటి నుంచి మొదలైంది 2019లో. ఇక జీవితకాలం ఉంటుంది బీజేపీ అడ్డ. ఇక ఈ రేవంత్ రెడ్డి గురించి ఎక్కతక్కెందుకు గాని ప్రజలు ఈ వీడియోలు జర ఎంజాయ్ చేయండి. ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో, అది రాష్ట్రాలలో గాని కేంద్రాలలో గాని, ఇంతకుముందు 100 కోట్ల కుంభకోణాలు ఉండేది, ఇప్పుడు 1000 దాటిపై 1,00,000 కోట్ల కుంభకోణానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత దేశ స్థాయిలో. రాష్ట్రాల్లో రాజస్థాన్ తీసుకోండి, ఎన్ని కుంభకోణాలు జరిగినో. ఎక్కడ అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు మహారాష్ట్ర తీసుకోండి, ఆదర్శ కుంభకోణం కానీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, రాజస్థాన్లో అక్కడున్న పరిస్థితులను తీసుకోండి, ఢిల్లీలో శీలా దీక్షిత్ తీసుకోండి, యాజిటీజ్ గా సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా 2G స్కామ్, లేకపోతే కామన్వెల్త్ కుంభకోణం గానీ, లేకపోతే ఆదర్శ స్కామ్ గానీ, లేకపోతే బొగ్గు కుంభకోణం కానీ, అంటే ఏ కుంభకోణం తీసినా తరచి చూస్తే అందులో కాంగ్రెస్ పార్టీ నిష్ణాతం. అంటే 130 సంవత్సరాల అనుభవాన్ని మొత్తం రంగరించి అవినీతి ఏ రకంగా ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా 1,00,000,00,000 కోట్ల కొలగొట్టొచ్చో కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సింది. ఇంకెవరైనా గుడి కట్టండి, బలి దేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు, 1000 మందిని బలి తీసుకున్నందుకు, ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. కాంగ్రెస్ ఖతమవుతాయి పక్కా పక్కా ఖతమవుతాయి. మళ్ళీ నువ్వు మీ బాస్ దగ్గర పోయి మాట మార్చావు కదా. మన జీవిత కాలంలో కాంగ్రెస్ రాదు, అయిపోయింది. అయిపోయిందా? నువ్వు ఇంత పెద్ద కాంగ్రెస్ భక్తుని మళ్ళీ మీ సార్ దగ్గర పోయి మాట మార్చదు. ఇద్దరు సార్లు, బోధన్ సార్, నిజామాబాద్ సార్. కాంగ్రెస్ ఖతం కావడం వలన మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము. వ్యాపారంలో నిజాయితీగా బతకాలా, బోధన్ సార్ ఫోన్ చేసినా, మళ్ళా రాజ్యసభ ఎంపీ సార్ ఫోన్ చేసినా మాట మార్చుకో కదా, మనసు మార్చుకో కదా. బ్రహ్మదేవుడు చెప్పినా కాంగ్రెస్ దిక్కు పోయేది లేదు. కాంగ్రెస్ ఏమైంది? ఖతమైంది. ఇక ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నువ్వు భాష మార్చుకోకపోతే, నేను నిన్ననే చెప్పిన సెప్టిక్ ట్యాంక్ దూరం ఉంటానని, కానీ చెప్తా ఉన్న మళ్ళీ నువ్వు భాష మార్చుకోకపోతే, వ్యవహారం మార్చుకోకపోతే నేనేమనగాని మల్కాజ్గిరి మల్లన్నకు మాత్రం చెప్తా భారత్ మాతాకి జై.